హామీలు నెరవేర్చాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు అగ్రీగోల్డ్ శంఖారావం సభ పేరిట విజయవాడకు వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు అడ్డుకున్నారు వన్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళనకు అనుమతి లేదన్నారు దీంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏ మీరు ప్రతిపక్షంలో అగ్రివోల్ బాధితుల బాసట కమిటీని పెట్టి ఏ డిమాండ్లు అయితే మీరు ఆ రోజు పోరాటం చేశారో అదే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే డిమాండ్లతో అగ్రివోల్ బాధితులు రోడ్లెక్కి ఉన్నారు ఈరోజు ఎందుకని బాధితులు న్యాయం చేయడంలో మీరు జాప్యం చేస్తూ ఉన్నారు ఏదైతే మీరు చెప్పారో మూడు నెలలు అని చెప్పారో ఇప్పటికి మూడు నెలలు లేదు ఆరు నెలలు లేదు కనీసం ఇప్పటికైనా సరే ఈరోజు బాధితుల మరణాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి ఈ బాధితుల మరణాలు ఆగాలి అంటే మీ ప్రభుత్వ ఖజాన నుంచి ఒక రూపాయి అగ్రిగోల్ బాధితులు అడగటం లేదు అగ్రిగోల్డ్ బాధితులు యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తులను మీరు మీ దగ్గర జప్త ఉన్నాయి కాబట్టి వాటిని మీరు అడ్వాన్స్ చేసుకొని ఈరోజు అగ్రిగోల్ బాధితులు న్యాయం చేయమని చెప్తా ఉన్నారు ఇవాళ కక్షాదం చర్యలు మీడియా సంస్థల మీద లేదా ఇంకో రాజకీయ పార్టీల మీద ఇంకొకరి మీద పెట్టే దాంట్లో వందో వంతు ఇవాళ హోదా మీద కానీ అలాగే అగ్రిగోల్డ్ దీని మీద కానీ దీని పరిశీలించమే పెట్టాలి అలాగే మిత్రులు ఉండవల్లి గారు కూడా మాట్లాడుతున్నారు చాలాసార్లు మేము కూడా చెప్తున్నాం మీరు నిజాయితీ నిబద్ధత మీరు ఉందని మాకు మాకు అనిపిస్తున్న నేపథ్యంలో కనీసం దీని మీద ఎందుకు స్పందించరు మీరు మిగతా ఎవరన్నా ఒక రూపాయి కొట్టని వాళ్ళ మీద మీద స్పందిస్తూ ఉన్నారు కదా టు డూ రెస్పెక్ట్ టు యూ ఆల్ ఆఫ్ యూ ఇవాళ ఇంత ఇంత వందల మంది చనిపోతే మీ కళ్ళకు కనపట్టలేదండి మరి అన్ని సంక్షేమ పథకాలకి బటన్ నొక్కే ఈ ముఖ్యమంత్రి గారు అగ్రికల్ బాధితుల కోసం బటన్ ఎప్పుడు నొక్కుతారని మేము అడుగుతా ఉన్నాం కనీసం పేదల పక్షాన కానీ బాధితుల పక్షాన కానీ ఈ రోజు ప్రభుత్వానికి ఇటువంటి కనికరం లేకుండా ఈ రోజు యాజమాన్యం పక్కన కొమ్ము కాస్తూ బాధితులని అందరినీ కూడాను మోసం చేస్తా ఉంది ఏ బాధితుల యొక్క ఓట్లతో ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మరి ఈ రోజు బాధితుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా మరొక బటన్ నొక్కి బాధితులకు న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇప్పుడు దాదాపు యాభై సార్లు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మా గోడు మీతో వెళ్ళబుచ్చుకుంటామని చెప్పి చెప్తే ఒక్కసారి కూడా కనీసం మాతో మాట్లాడేదానికి తీరికలేని ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు అలాగే శిబిరానికి రావద్దన్నా కానీ బలవంతంగా వచ్చి బలవంతమైన హామీలు ఇచ్చి ఈరోజు మొహం చాటేస్తూ ఉన్నారు మాకిచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలను వెంటనే నిలబెట్టుకొని మా ప్రాణ మానాలను కాపాడాలని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కానీ ఏమాత్రం కనిక్రమ లేకుండా ఈరోజు మమ్మల్ని అణచివేయాలని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు